వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు నర్మల్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి జోనల్ క్రీడా పోటీలకు బయలుదేరి వెళ్లిన రామైనపేట రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు మెదక్ జిల్లా రామైనపేట మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల కళాశాలలకు చెందిన 70 మంది విద్యార్థినులు నర్మల రెసిడెన్షియల్ పాఠశాల సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఆడేందుకు బయలుదేరారు ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీలలో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించే పోటీలకు విద్యార్థులను తీసుకెళ్తున్నట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి మానసికంగా శారీరకంగా వికాసం ఉల్లాసం కలిగించేందుకు ఇట్టి క్రీడలు నిర్వహించడం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు ప్రతి సంవత్సరం మా సొసైటీ పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించడానికి క్రీడల యొక్క సమూహాన్ని అన్ని జిల్లాల నుంచి అన్ని స్కూల్స్ నుంచి పిల్లలందరినీ పిలిచి ఒక దగ్గర చేర్చి వాళ్ళకి పోటీలు పెట్టడం జరుగుతుంది ఆ పోటీల్లో గెలిచినటువంటి వారికి ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇదంతా కూడా పిల్లల క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఆరోగ్యానికి తర్వాత పిల్లల్లో ఉన్నటువంటి శరీర దారుద్ర్యాన్ని పెంచడానికి కూడా ఇదంతా పనికొస్తుంది కాబట్టి సొసైటీ మా పిల్లలందరి కోసం ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తుంది ఇదంతా కూడా ప్రతి సంవత్సరం మాకు ఒక పండగలాగా జరుగుతుంది పండగలాగే వాతావరణమే ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు ఇందులో